క్రెడిట్ కార్డు వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డు లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులు మే 1 నుంచి తమ క్రెడిట్ కార్డు నుంచి యూటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 15,000, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 20,000 రూపాయల వరకు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే 1% ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18% జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డు వినియోగించి నెలవారీ కరెంటు బిల్లు 1,500 రూపాయలు చెల్లిస్తే అదనంగా 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ మార్పులు తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల విషయంలో కూడా కొత్త రూల్స్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఏయూఆర్యుఎం, ఎస్బీఐ కార్డ్ ఇలైట్, ఎస్బీఐ కార్డ్ ఇలైట్ అడ్వాంటేజ్, ఎస్బీఐ కార్డ్ పల్స్, సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డులలో రివార్డ్ పాయింట్లు నిలిపివేసింది.